శ్రీ మాణిక్య ప్రభు చరితామృతం. ప్రభు సమాధి తర్వాత తన కొడుకులకు కూడా జరిగింది వివరించి చెప్పాడు. వారు శ్రావణ మాసంలో ప్రభు సమాధికి అభిషేకం బిల్వార్చన చేసి సమారాధన చేసేవారు. తర్వాత అదే క్రమం ఇప్పటికీ నడుస్తూ ఉంది. కళ్యాణ్ నుండి సుమారు 8 కోసల దూరంలో హలీకేడ్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో బాలచంద్ర దీక్షిత్ అనే పేరుగల అగ్నిహోత్రి బ్రాహ్మణుడు నివసించేవారు. ఈ దీక్షితులు ఆ కాలంలో విద్వాంసులలో అగ్రగణ్యులు. పూర్వ వైదిక పరంపరలో ఈయనకు సమానంగా ఎవరూ ఉండేవారు కాదు. ఈయన వేదశాస్త్ర సదాచార పరులై ఉండేవారు. శిష్య సముదాయం కూడా పెద్దగానే ఉండేది. ఈయన సాక్షాత్ వేదశాస్త్ర పరాయణులని అందరూ పూజించేవారు. ఈయన అప్పుడప్పుడు కళ్యాణ్ వెళ్ళేవారు. కళ్యాణ్లోని మనోహర నాయక్ ఇంట్లో ఉండేవారు. వారికి బయమ్మ అతిథి సత్కారాలు చేసేవారు. మనోహర నాయక్ కుమారుడు మాణిక్ బావుని చూసి వీరు ఆశ్చర్యచకితులయ్యారు. ప్రభు ముఖము తేజోవంతమై ఉండేది. ఒక రకమైన ఆకర్షణ ఆ ముఖంలో కనిపించేది. వారి గురించి, వారి విద్యాభ్యాసం గురించి అడిగితే ఎప్పుడూ అడవిలో తిరుగుతూ ఉంటాడు, చదువుపై శ్రద్ధ లేదు, అప్పుడప్పుడు దిగంబరంగా శరీరానికి బూడిద పూసుకొని ఇంట్లో ఉన్నా లేకున్నా అన్నీ అందరికీ పంచుతూ తిరుగుతాడని బయమ్మ చెప్పింది. ఇలా అనేక రకాలైన ప్రభు యొక్క గుణాలు చెప్పి మీరైనా ఈ బాలుణ్ణి హలీఖేడ్ తీసుకువెళ్ళి మంచి దారిలో పెట్టండి అని విన్నవించుకుంది. ప్రభువును దీక్షితులు తనతో పాటు తీసుకువెళ్ళడానికి ఒప్పుకొని హలీఖేడ్ తీసుకుని వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా కూడా నడవడిక మారలేదు. అక్కడ ఎలాగో ఇక్కడ అలాగే ప్రవర్తించేవారు. బాలచంద్ర దీక్షిత్కి మాత్రం ప్రభువు యొక్క యోగ్యత తెలుసు. అందుకని ప్రభువు ఎలా నడుచుకున్నా ఎవరూ ఏమీ అనకూడదని ఇంట్లో అందరినీ ఆజ్ఞాపించారు. అక్కడ ప్రభువు ఇష్టానుసారంగా అడవుల్లో తిరిగి మధ్యాహ్న వేళలో ఇంటికి వస్తే స్వయంగా దీక్షితులు మడిలో ఉన్నా కూడా ముట్టుకొని స్నానం చేయించి స్వయంగా తినిపించేవారు. అనేక రకాలుగా ప్రభువు దీక్షితుల ఇంట్లో వారి సహనానికి పరీక్ష పెట్టారు. చివరికి హోమకుండంలో మల విసర్జన కూడా చేశారు. అది చూసి దీక్షితుల భార్య సహించలేక దీక్షితులకు ఫిర్యాదు చేస్తే అది విని అలా కానే కాదు, నిజంగా మల విసర్జన చేస్తే అది తీసి చూపించు అనగానే ఆ స్త్రీ అగ్నికుండంలో చేయి వేసి చూస్తే ఒక బంగారు బంతి ఆమె చేతికి తగిలింది. దీక్షిత వైపు ప్రభు చూస్తూ, మీరు మీ అపూర్వ ప్రేమతో నన్ను కట్టిపడేశారు, మీ ఇంటిపై దత్తుని యొక్క అపూర్వ కృపా దృష్టి ఎప్పటికీ ఉంటుంది అన్నారు. తర్వాత ప్రభు యొక్క కృపతో బాలచంద్ర దీక్షిత్ ధన కనక వస్తు సంపదతో ఆనందంగా జీవించారు. ప్రభు సాక్షాత్ అగ్ని నారాయణుడని దీక్షితులు అనేవారు. కొన్ని రోజులు హలీఖేడ్లో ఉండి దీక్షితుల ఆజ్ఞతో సంతోషంగా ప్రభు కళ్యాణ్కు తిరిగి వచ్చారు. ప్రభు కుటుంబ పోషణకు వారి మేనమామ సహాయం చేసేవారు. ప్రభువు అడవిలో గ్రామంలో చూపించిన అనేక లీలలు ప్రభు కీర్తి తెలియడానికి కారణమైన కుటుంబ దృష్టిలో ఏమాత్రం తేడా కనిపించలేదు. ఏది వచ్చినా వెంటనే అది బయటకు వెళ్ళిపోయేది. ఇలా ప్రతినిత్యం జరిగేది. ఎవరైనా మంచి బట్టలిస్తే ఒక్కరోజే
ప్రభు శరీరంపై కనిపించేవి. తర్వాత త్రోవలో వెళ్ళే వారికి ఇచ్చేసేవారు. హనుమంతరావు మామ యొక్క ఇష్టానుసారంగా నడుచుకునేవారు, కానీ సంపాదన అంతంత మాత్రంగా ఉండేది. ఈ స్థితి మామకు నచ్చేది కాదు. మామ ప్రభువుకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలనుకున్నారు. పన్ను వసూలు చేసే ఆఫీసులో ఉద్యోగం మామ చేతిలో ఉండటం వల్ల అది ప్రభువుకి ఇప్పించారు. పైసలు వసూలు చేసి ఆ ప్రకారం జమ చేసినట్లుగా రసీదు రాయాల్సి ఉండేది. తర్వాత ప్రభువు పైసలు సర్కారులో జమ చేయడానికి బదులుగా బీదసాదలకు పంచిపెడుతుండేవారు. మామ ఇది చూసి విసిగిపోయాడు. ప్రభువు ఆ ఉద్యోగం వదిలిపెట్టారు. ఇంటికి ఏ విధంగానూ ఉపయోగపడే ఉద్యోగం చేయకపోతే మామ బాధపడ్డారు. కానీ ప్రభు మాత్రం ప్రశాంతంగానే ఉన్నారు. హోలీ ఖేడ్ బాలచంద్ర దీక్షిత్ గారికి ప్రభువు ఇంటితో సంబంధం కలుపుకోవాలని మనసులో ఇష్టంగా ఉండేది. అందుకని బయమ్మ మరియు మామగారి యొక్క అనుమతితో తన కుమార్తె అయిన లక్ష్మీబాయిని ప్రభువు సోదరుడైన హనుమంతరావుకిచ్చి పెళ్లి చేశారు. హనుమంతరావు మనసులో పెళ్లి చేసుకోవాలని లేకపోయినా ప్రభువు చెప్పడంతో పెళ్లికి అంగీకరించారు. హనుమంత దాదా శాంత స్వభావంతో ఎప్పుడూ మౌనంగా ఉండేవారు. పెళ్లి సమయంలో అసంకల్పంగా పెళ్లికి కావలసింది ఏదీ తక్కువ లేకుండా సమకూరింది. బాలచంద్ర దీక్షితుల మనసుకు సమాధానం కలిగింది. ప్రభువు సామర్థ్యము కీర్తి దినదిన ప్రవర్తమానమయ్యేది, కానీ ఇల్లు మాత్రం ఎప్పుడూ కడిగినట్లే ఉండేది. హనుమంతరావు యొక్క ఆదాయం అతి స్వల్పంగానే ఉపయోగపడేది. మామ సహాయం తప్పక తీసుకోవలసి వచ్చేది. నృసింహ తాత్య 6 సంవత్సరాల వారు అయ్యేసరికి ఉపనయనం చేయడం తప్పనిసరి అయింది. ఇంట్లో పైసా లేదు, బట్టలు లేవు, ఉపనయనం ఎలా చేయాలి? బయమ్మకు విచారం కలిగింది. ప్రభువు తల్లి విచారం తెలుసుకుని ఇంటి దగ్గరలో ఉన్న సోమేశ్వర దేవాలయంలో ఆసనం వేసుకొని గణపతి ముందు పోకను ఉంచి మా తాత్య ఉపనయనము నిర్విఘ్నంగా జరగాలని సాయంత్రం వరకు కూర్చుని ఉండిపోయారు. సాయంత్రం సమయంలో వెంకప్ప అనే పేరుగల వైశ్యుడు అకస్మాత్తుగా ఉపనయనానికి కావలసిన బట్టలు 400 మంది భోజనానికి సరిపోయేట్లుగా సామాగ్రి తీసుకుని మొక్కు తీర్చుకోవడానికి వచ్చి సోమేశ్వర దేవాలయంలో ఉన్న ప్రభువు ముందు పెట్టాడు. వెంకప్ప పిల్లల కోసం మొక్కుకొని ఉన్నాడు. పిల్లలు కలిగాక మొక్కు తీర్చుకోవడానికి సామాగ్రితో వచ్చాడు. ఆ వస్తువులన్నీ ఉపనయనానికి అవసరమైనవే. అది చూసి బయమ్మ అత్యంత ఆనందభరితురాలైంది. ముహూర్త సమయానికి ఉపనయనం నిర్విఘ్నంగా జరిగింది. ఇదంతా గణపతియే చేశాడని ప్రభువు అన్నారు. పుణ్యాహ వాచనం చేసి దేవుణ్ణి కూర్చోపెట్టడానికి హనుమంతరావు కావలసి ఉండెను. తను హళీకేడుకు తన భార్యను తీసుకురావడానికి వెళ్ళి ఉన్నాడు. వారు కూడా సమయానికి వచ్చి ఉపనయనం నిర్విఘ్నంగా జరిగింది. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతం.